హ్యాపీ న్యూ ఇయర్. సో జాన్ ఫస్ట్ హై ఇయర్ మొత్తం మెయింటైన్ చేయండి, ఎవ్రీడే స్పెషల్ అన్నట్టుండండి, ఇయర్ మొత్తం క్రేజీ ఉంటుంది. హాయ్, నా పేరు చరణ్, వెల్కమ్ టు సినిమా బ్రెయిన్యాక్. సో 2022 లో మనకి చాలా మూవీస్ వస్తున్నాయి, చాలా అంటే చాలా మూవీస్ వస్తున్నాయి. సో వాటిలో నేను ఎక్కువగా వెయిట్ చేసే మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ తెలుగు మూవీస్ గురించి మాట్లాడుకుందాం, తెలుగు తర్వాత ఏదైనా. అండ్ నేను ఈ వీడియోలో మాట్లాడే రిలీజ్ డేట్స్ అన్ని తెలుగు మూవీస్, మార్వెల్, డీసీ, హాలీవుడ్ మూవీస్ ఏదైనా పేటిఎం బుక్ మేషర్లో రిఫర్ చేసి చెప్తున్నవి. సో అందులో కొన్ని తప్పు ఉంటాయి, కొన్ని పోస్ట్పోన్ అవుతాయి, కొన్ని ప్రీపోన్ అవ్వచ్చు. సో రిలీజ్ డేట్స్ గ్రాంటెడ్ గా తీసుకోకండి. అండ్ నేను ఈ వీడియోలో మూవీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, షోస్ గురించి మాట్లాడట్లేదు. సో ఇప్పుడు తెలుగు మూవీస్ లిస్ట్ చూద్దాం. సో తెలుగు మూవీస్ ఇయర్ రిలీజ్ అయ్యే వాటిలో ఫస్ట్ నేను బాగా వెయిట్ చేసేది ఆర్ఆర్ఆర్ గురించి. నేనే కాదు, ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది ఈ పాన్ ఇండియా మూవీ కోసం. ట్రైలర్ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, బాక్సాఫీస్ బాంబ్ లాగాదేంకి అనడానికి ఈ మూడు పేర్లు చాలు. సో ఇది జాన్-7 రిలీజ్ అవ్వాలి, బట్ బయట ఉన్న న్యూస్ ఏంటంటే ఇది పోస్ట్పోన్ అవ్వచ్చు అని. సో ఈ వీడియో చేసే టైంకి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. జాన్-7 వస్తే వెల్ అండ్ గుడ్, బట్ ఒకవేళ పోస్ట్పోన్ అయితే మళ్ళీ మే అంటున్నారు. సో చూద్దాం. సో సెకండ్ నా లిస్ట్ లో ఉంది రాధేశ్యామ్. రాధేశ్యామ్ ఒక రొమాంటిక్ డ్రామా. ప్రభాస్ ని స్క్రీన్ పైన చూసి చాలా కాలం అయింది, అండ్ లవర్ బాయ్ గా చూసి చాలా ఇయర్స్ అవుతుంది. సాంగ్స్ సూపర్ ఉన్నాయి, అండ్ ట్రైలర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఇండియన్ టైటానిక్ కాదు, ఇండియన్ రాధేశ్యామ్ అవ్వబోతుంది. సో ఈ మూవీ జాన్-14 రిలీజ్ అవ్వాలి. ధైర్యం చేసి రిలీజ్ చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ ఆర్ఆర్ఆర్ లాగా ఇంకా డైలమాలు ఉందనుకుంటున్నాను ఇది కూడా. తర్వాత నేను బాగా వెయిట్ చేసే మూవీ ఆచార్య. బాస్, మెగాస్టార్ చిరంజీవి, ఆ ట్రేడ్ మార్క్ జాలి, ఇంక వేరే రీజన్స్ అవసరం లేదు ఈ మూవీకి వెయిట్ చేయడానికి. బట్ ఈ మూవీ ఇంకా స్పెషల్ అవడానికి కారణం డైరెక్టర్ కొరటాల శివ. తెలుగు డైరెక్టర్స్ లో ఫ్లాప్స్ లేని డైరెక్టర్స్ లిస్ట్ చూసుకుంటే మనం రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రౌపూడి మాత్రమే ఉన్నారు. అండ్ రామ్ చరణ్, చిరంజీవిని ఫుల్ లెంత్ రోల్స్ లో ఒకే స్క్రీన్ పైన చూడటం ఈ మూవీతోనే సాధ్యం అవుతుంది. ఇంతకన్నా ఏం స్పెషల్ కావాలి ఈ మూవీకి. సో ఈ మూవీ ఫోర్త్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నా లిస్ట్ లో ఉన్న మూవీ కిలాడి. 2021 లాక్డౌన్ తర్వాత బాక్స్ ఆఫీస్ కి ప్రాణం పోసింది మాస్ మహారాజా క్రాక్ మూవీ. తెలుగు సినిమాలన్నీ ఓటీటీ వైపు పరిగెడుతుంటే లేదు జనాలు థియేటర్కి వస్తారని ప్రూవ్ చేసిన సినిమా అది. మరి మాస్ మహారాజా మూవీ థియేటర్లు మిస్ అయితే ఎలా? అండ్ రవాణా టీజర్స్ లో చాలా యంగ్ గా స్టైలిష్ గా ఉన్నారు. ఇది వర్త్ వెయిటింగ్ అని అడిగితే ఫెబ్ 11 రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత నా లిస్ట్ లో ఉన్న మూవీ భీమ్లా నాయక్. ఇది సంక్రాంతి రేస్ లో ఉండాలి ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ తో, బట్ ఫెబ్ కి పోస్ట్ పోన్ చేశారు. డేట్ మారిందంటే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మారదు. అండ్ పవర్ స్టార్ రానా ఇద్దరు నటించిన అయ్యప్పం కోశ్యం మలయాళం మూవీ అఫీషియల్ రీమేక్ ఇది. తర్వాత నేను బాగా వెయిట్ చేసిన మూవీ సర్కార్ వారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ కోసం వెయిట్ చేయని మహేష్ బాబు ఫ్యాన్ ఏ ఉండడు. అండ్ ఆ గ్లిమ్స్ లో బాబుని చూశాక ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. బ్యాంక్ స్కామ్స్ మీద జరిగే ఈ మూవీలో మహేష్ బాబుని రెండు షేడ్స్ లో చూస్తా ఉన్నట్టు తెలుస్తుంది. బయట టాక్ అయితే మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్ రెండు షేడ్స్ లో చూస్తామంట. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ప్లాన్ చేసామంటున్నారు. అండ్ టీజర్ లోనే తెలుస్తుంది చాలా పోకిరి వైబ్స్ వచ్చాయి చాలా కాలం తర్వాత. ఏప్రిల్ 1 రిలీజ్ అవుతుంది ఉగాది కానుగ్గా. తర్వాత నేను బాగా వెయిట్ చేసే మూవీ KGF 2. KGF 1 లేపిన రచం మామూలుది కాదు. మరి 2 ఏ రకంగా ఉంటుందో మనకు ఒక అంచనా ఉంటుంది, బట్ ప్రశాంత్ రిల్ ఎలివేషన్స్ మన అంచనాలకు మించి ఉంటాయి. ఏప్రిల్ 14 ఈ హిస్టరీ రిపీట్ అవుద్ది. తర్వాత నా లిస్ట్ లో ఉన్న మూవీ హరిహర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ ఆయన ఒక వేరే లీగ్ లో ఉంటాడు. అసలు మంచి కథలు ఉంటాయి ఆయన మూవీస్ లో. మరి ఆయన డైరెక్షన్ లో పవర్ స్టార్ అంటే వెయిట్ చేయాల్సిందేగా. మరి ఇది ఒక పీరియోడిక్ డ్రామా. పవర్ స్టార్ ని ఒక రెబెలియస్ అవుట్లా కింద చూస్తాము మూవీలో. ఏప్రిల్ 29 అని ఉంది పేటిఎం ఇంకా బుక్ మై షోలో. అది కరెక్ట్ గా అయిపోతే అన్ని అనుకున్నట్టు ఈ డేట్ గా వచ్చేస్తుంది. అండ్ తర్వాత నా లిస్ట్ లో ఉన్న మూవీ లైగర్. ఈ క్రాస్ బ్రీడ్ గ్లిమ్స్ తోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు మైక్ టైసన్, దానికి బాలే డబ్బింగ్ అంటున్నారు. పూరి డైరెక్షన్ లో ఈ రౌడీ యాటిట్యూడ్ కి క్రేజీ కాంబినేషన్. మరి ఈ కాంబినేషన్ పెద్ద స్క్రీన్ మీద మిస్ అయితే ఎలాగా? లైగర్ 25 ఆగస్ట్ రిలీజ్ అవబోతుంది, కుమ్మేసుకుందాం. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి మనం వెయిట్ చేయాలి కానీ తెలుగులో. లైక్ అడవిశేష్ హిట్ 2 ఉంది, మేజర్ ఉంది, నాగ చైతన్య ట్యాంకీ మూవీ ఉంది, వరుణ్ తేజ్ గనీ మూవీ కూడా ఉంది. ఇది కూడా బాక్సింగ్ మీద బేస్ అయిన మూవీ లైక్ లైగర్, బట్ ఇది లైగర్ కన్నా ముందే రిలీజ్ అవుతుంది. మార్చ్ 18 వస్తుంది గనీ మనకి. అండ్ ప్రభాస్ ది సలార్ ఉంది, ఆది పురుష్ ఉంది, అఖిల్ ఏజెంట్ ఉంది. అండ్ రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో వచ్చే మూవీ కూడా ఈ ఇయర్ ఎండింగ్ కి 2022 ఎండింగ్ కూడా రావచ్చు అన్ని కరెక్ట్ గా అయిపోతే టైంకి. సో మనకి మూవీస్ కి కొదవే లేదు, జస్ట్ ఏది పోస్ట్పోన్ అవ్వకపోతే చాలు. సో ఇప్పుడు డీసీ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో డీసీ మూవీస్ లో మనకి ఫస్ట్ వచ్చే మూవీ ది బ్యాట్మెన్. బ్యాట్మెన్ ఎన్నిసార్లు రీబూట్ చేస్తారు రయ్య అనిపించింది ఫస్ట్ టైం రీబూట్ అనగానే. మళ్ళీ ఇది డీసీయూలో ఉండకుండా వేరే సెపరేట్ యూనివర్స్ మెయింటైన్ చేస్తా అన్నప్పుడు తలబట్టుకున్నాను నేనైతే. బట్ ట్రైలర్స్ చూశాక అసలు ట్రైలర్స్ వర్క్ ఎందుకు, బిహైండ్ ద సీన్స్ పిక్స్ లీక్ అయినప్పుడే అనిపించేసింది నాకు. తెలిసిపోతుంది మనకి అవి చూడంగానే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కామిక్ బుక్ మూవీ అవుతుంది అని. అండ్ ట్రైలర్స్ మ్యాట్రిక్స్ ఏం కట్ చేశాడు రా బాబు, అసలు క్రేజీ వరల్డ్ క్రియేట్ చేశాడు మనకి.
అండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ సెట్ ఉన్నాడు బ్యాట్మెన్ కింద. ఆ ఆర్కమ్ నైట్ గేమ్ లో బ్యాట్మెన్ లైవ్ యాక్షన్ లో దింపినట్టే ఉన్నాడు. అండ్ ఫిజిక్ కూడా కామిక్ యాక్యురేట్ ఫిజిక్ ఉంది. క్యాట్ ఉమెన్, పెంగ్విన్, గార్డెన్, రిడ్లర్, జాకర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. న్యూస్ అయితే ఉంది మన ఎటర్నల్స్ లో రూ క్యారెక్టర్ చేసిన బేరీ కీగన్ చేస్తున్నాడంట జాకర్ కింద. అండ్ మన గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ ఆల్ఫ్రెడ్. కామిక్ బుక్ క్యారెక్టర్స్ తో ఓవర్ఫ్లో అవుతుంది ఈ మూవీ. ఇంకా ఈ మూవీ బ్యాట్మెన్ ఇయర్ మెన్ తరహాలో ఉండబోతుందంట. అండ్ బ్యాట్మెన్ డిటెక్టివ్ స్కిల్స్ ఇందులో ఎక్కువ హైలైట్ చేస్తున్నారంట. ఇంకా దీనికి వెయిట్ చేయబోతే ఇంకా డీసీ ఫ్యాన్ అనేవాడు దేనికి వెయిట్ చేయాలి? March 4th రాస్కో సాంబా మరో కళాఖండం రాబోతుంది. సెకండ్ ఆ లిస్ట్ లో ఉన్న మూవీ బ్లాక్ అడమ్. మీకు ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను, బ్లాక్ అడమ్ మేకింగ్ 8 ఇయర్స్ పట్టింది ప్రీ ప్రొడక్షన్ నుంచి కౌంట్ చేసుకుంటే. ఈ యాంటీ హీరో ముందు డీసీ హీరోస్ తల వంచాల్సిందే. అండ్ ఆ బాడీయే బాక్స్ ఆఫీసర్ అన్నట్టు ఉంటాడు, బ్లాక్ అడమ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాడు. అండ్ ఇది బ్లాక్ అడమ్ ఆరిజిన్ స్టోరీ మాత్రమే కాదు, చాలా డీసీ మూవీస్ కి కనెక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఫ్యూచర్ డీసీ మూవీస్ ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుందంట. సూపర్ మ్యాన్ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది, అండ్ ఎక్స్ట్రా మ్యాజిక్ కూడా ఉంది. సో డీసీ పవర్ హైరార్కీ నిజంగా చేంజ్ అవుతుంది. July 29th రిలీజ్ అవుతుంది ఈ మూవీ. అండ్ బై ద వే, మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నట్లయితే అదిగో సెల్లో, అదిగో బటన్ కొట్టండి, ఒక్క లైక్ అని సబ్స్క్రైబ్ కొట్టాలి గైస్ జల్దీ జల్దీ. అండ్ తర్వాత నా లిస్ట్ లో ఉన్న డీసీ మూవీ ది ఫ్లాష్. దీనికి యాక్చువల్లీ ది ఫ్లాష్ ఇంటూ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అని పేరు పెట్టాలి. డీసీయు టైమ్ లైన్ అంతా చాలా తేడా తేడాగా ఉంది. అది సెట్ చేసే మూవీ ఇది అనుకుంటున్నాను నేను. మల్టీవర్స్ అంతా తిరుగుతున్నాడు కాబట్టి క్రేజీ క్యామియోస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైకెల్ కీటన్ బ్యాట్మెన్ ఉన్నాడు, బెన్ అఫ్లిక్ బ్యాట్మెన్ ఉన్నాడు, ఇద్దరు ఫ్లాష్లు ఉన్నారు, సూపర్ గర్ల్ ఉంది. డీసీ డెబ్యూ ఆమెకి ఇది. ఈ మూవీ ది ఫ్లాష్ ఫ్లాష్ పాయింట్ కామిక్ బుక్ మీద బేస్ చేసుకుని తీస్తున్నారంట. అండ్ అది యానిమేటెడ్ మూవీ కూడా ఉంది, రచ్చుంటుంది మూవీ అసలు. November 4th వస్తుంది ఈ మూవీ, రాసుకోండి. డీసీయు టైమ్ లైన్ సెట్ అయ్యే డేట్ అదే. ఈ ఇయర్ రిలీజ్ అయ్యే మరో డీసీ మూవీ Aquaman 2. Aquaman 2 టైటిల్ వచ్చేసి Aquaman అండ్ ద లాస్ట్ కింగ్డమ్. ఆ లాస్ట్ కింగ్డమ్ పేరు నెక్రస్. అదొక పాడైపోయిన సిటీ, అట్లాంటిస్ లాగే ఉండేది. అండ్ Aquaman అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఆర్ట్ వర్క్ చూస్తే మనం చాలా కొత్త లొకేషన్స్ అండ్ క్రీచర్స్ చూడబోతున్నాం అంటే తెలుస్తుంది. అండ్ Part 1 లో విలన్ అయిన ఓషన్ మాస్టర్ తో టీమప్ అవుతాడంట Aquaman ఇందులో. సో పెద్ద థ్రెట్ ఫేస్ చేయబోతున్నాడు ఈ మూవీలో ఎవరో కానీ. జేమ్స్ వాన్ మీద నమ్మకం ఉంది, ఇది కూడా తగ్గేదే లే. December 16th రిలీజ్ అవుతుంది ఈ మూవీ, అండ్ చాలా టైం ఉంది. సో ఇప్పుడు కొన్ని నాన్ కామిక్ బుక్ మూవీస్ చూసుకుందాం. మార్వెల్ డీసీ బయట నేను ఎక్సైట్ అయ్యే హాలీవుడ్ మూవీస్ ఏమున్నాయని. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉంది అన్చార్టెడ్. ట్రైలర్స్ చూసే ఉంటారు మీరు, తోపున్నాయి. టామ్ హోలండ్ క్రేజీ ఉన్నాడు యాజ్ నథన్ డ్రేక్. అండ్ ఈ ట్రెజర్ హంటింగ్ మూవీస్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. సో భారీగా వెయిటింగ్ నేను ఈ మూవీ కోసం. ఇది February 18th రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత నేను బాగా వెయిట్ చేసే హాలీవుడ్ మూవీ ఫ్యాంటాస్టిక్ బీట్స్ ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్ డోర్. ఈ మ్యాజికల్ వరల్డ్, ఈ విజార్డ్ వరల్డ్ ని మర్చిపోవడం కష్టం. ఈ మూవీలో గ్రిండల్ వరల్డ్ ఈ విజార్డ్ వరల్డ్ ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అది తెలిసాక ఒక్కడే ఆపలేక డంబుల్ డోర్ టీమప్ అవుతాడు వేరే విజార్డ్స్ ఇంకా విచ్చేస్తో. సో ఈ క్లాష్ థియేటర్ లోనే చూడాలి. ఇది April 15th రిలీజ్ అవుతుంది. సో తర్వాత నేను వెయిట్ చేసే మూవీ టాప్ గన్ మ్యావరిక్. ఇది ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో ఆ డైరెక్టర్ కూడా కౌంట్ మర్చిపోయి ఉంటాడు. సో చాలా పాత హాలీవుడ్ బ్లాక్ బస్టర్ టాప్ గన్ కి సీక్వెల్ ఇది. Part 1 చూడకపోతే చూడండి, క్రేజీ మూవీ. అండ్ ఈ మూవీకి చాలా రియలిస్టిక్ ఏవియేషన్ సీక్వెన్సెస్ షూట్ చేశారంట. చాలా వరకు స్టంట్స్ అన్ని రియల్ స్టంట్స్ వాడారంట, సీజీ చాలా తక్కువ వాడారంట. ఆబ్వియస్లీ టామ్ క్రూస్ ఆ గుండె ఏం గుండ్రా బాబు. ఈ మూవీలో ఒక స్క్వాడ్ ని ట్రైన్ చేయాలి మన గుడ్ ఓల్డ్ ఏవియేటర్ మ్యావరిక్ ఒక డేంజరస్ మిషన్ కి. అది ఎలా ముగిసిందో థియేటర్ లో చూద్దాం. May 27th రిలీజ్ అవుతుంది, మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వకపోతే. అండ్ నేను నెక్స్ట్ భారీగా వెయిట్ చేసే మూవీ Avatar 2. Avatar 1 2009 లో రిలీజ్ అయింది. అన్ని ఇయర్స్ తర్వాత రాబోతున్న అవతార్ సీక్వెల్ Avatar 2 ఎలా ఉంటుందో, ఏం చూపించబోతున్నాడో ఆ డైరెక్టర్ రాధే కెమెరాన్, అదే జేమ్స్ కెమెరాన్ చూడాలి. ఈసారి అక్వాంటిక్ వరల్డ్ చూపిస్తాడంట, నీళ్ళ లోపల కొత్త వరల్డ్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాడు. అవతార్ ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ ద వరల్డ్ కలెక్షన్స్ లో. ఎండ్ గేమ్ దాన్ని దాటింది కానీ అవతార్ మళ్ళీ చైనాలో రీ రిలీజ్ అయ్యాక మళ్ళీ ఆ ఫస్ట్ ప్లేస్ దొబ్బేసింది. దీన్ని బీట్ చేసే సత్తా మళ్ళీ Avatar 2 ఉంది ఇప్పట్లో అవుతున్న మూవీస్ అన్నిటిలో. ఇది December 16th రిలీజ్ అవుతుంది. ఇంకా Knives Out 2, Mission Impossible 7 చాలా టాప్ మూవీస్ ఉన్నాయి హాలీవుడ్ నుంచి రాబోతున్నాయి ఈ ఇయర్ మనకి. సో ఇప్పుడు మనం మార్వెల్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం, మార్వెల్ లిస్ట్ చూద్దాం. సో 2021 లో మార్వెల్ నుండి 4 సినిమాలు వచ్చాయి, 5 షోస్ వచ్చాయి. సో 2150 నిమిషాల కంటెంట్ ఇచ్చింది ఓన్లీ MCU కంటెంట్ మనం మాట్లాడుకుంటే. సో ఈ ఇయర్ సోనీ మార్బియస్ తో రిబ్బన్ కటింగ్ ఇస్తుంది 2022. సో జాన్ నుండే మనకి వడ్డించడం స్టార్ట్ చేసింది మార్వెల్. సో మార్బియస్ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో భాగం, వెనమ్ యూనివర్స్ లాగే, వెనమ్ తో షేర్ చేసుకుంటున్న యూనివర్స్. మైకల్ మార్బియస్ తన డిసీజ్ క్యూర్ చేసే ప్రయత్నంలో సూపర్ పవర్స్ తెచ్చుకుంటాడు, లివింగ్ వ్యాంపైర్ అయిపోతాడు. అండ్ మైకల్ కీటన్ కూడా ఉన్నాడు ఇందులో, మల్టీవర్స్ బేబీ. ఈ మూవీ January 20th రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ రిలీజ్ అవబోయే సెకండ్ మార్వెల్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. నోవే హోమ్ లో మీరు చూసింది టిప్ అంతే, రియల్ ఐస్బర్గ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్.
లిజీ పాపా స్కాలెట్ విచ్ బెనెడిక్ యాజ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇంకేం కావాలి, ట్రైలర్ కూడా అవసరం లేదు. ఈ రెండు పేర్లతో థియేటర్ జనాలు పరిగెట్టుకుంటూ వస్తారు. బట్ మార్వెల్ ప్రమోషన్ దగ్గర అయితే తగ్గదు, ట్రైలర్సే కాదు సినిమా దగ్గరలో పెట్టుకొని టీవీ స్పాట్స్తో చంపేస్తుంది, అదే సగం స్పాయిల్ చేసేది. చాలా అంటే చాలా క్రేజీ క్యామియోస్ ప్లాన్ చేశారు. టోబీ స్పైడర్ మ్యాన్ కూడా ఉండబోతున్నాడు మూవీలో. May 6th రచ్చ మామూలుగా ఉండదు. అండ్ ఈ ఇయర్ రిలీజ్ అయ్యి ఇంకో మార్వెల్ మూవీ Thor 4. ఎండ్ గేమ్ లో బయలుదేరిన గార్డియన్స్ అండ్ థోర్ ఎక్కడికి వెళ్ళారు ఈ మూవీలో తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఈ మూవీలో గార్డియన్స్ కూడా ఉన్నారు థోర్ తో పాటు, అండ్ లేడీ థోర్ ఉంది. నాకు ఇందులో డౌట్ అదే, ఈ MCU లో జేన్ ఫాస్టరేనా లేకపోతే మల్టీవర్స్ నుంచి వచ్చిందా వేరే వేరియంట్ అని. ఎందుకంటే సుత్తి పక్కగా ఈ మల్టీవర్స్ లో ఏదో ఒక రియాలిటీ నుంచి రావాల్సిందే, మన MCU లో సుత్తి పగిలిపోయింది కాబట్టి. సో అది సుత్తి మాత్రమే వచ్చి మన MCU లో జేన్ ఫాస్టర్ దగ్గరికి వెళ్ళిందా లేదా సుత్తితో పాటు ఇంకో జేన్ ఫాస్టర్ వేరియంట్ వచ్చిందా మూవీలో చూడాలి. అంతేకాదు గ్రీక్ గాడ్ జ్యూస్ ఉన్నాడు, అండ్ క్రిస్టియన్ బేల్ ఈజ్ ఇన్ MCU బట్ విలన్ కింద. టైకా బాబా అయితే ఇది MCU లోనే క్రేజియస్ట్ అండ్ వైల్డెస్ట్ మూవీ అని చెప్పేశాడు. అండ్ క్రిస్ హెమ్స్వర్త్ కూడా MCU ని మొత్తం షేక్ చేసేస్తుంది అంటే ఈ మూవీ. మరి అది ఎంత షేక్ చేస్తుందో July 8th చూద్దాం. తర్వాత రిలీజ్ అవబోయే మార్వెల్ మూవీ, ప్రతి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ వెయిట్ చేసే మూవీ, Into the Spider-Verse 2. నేను నోవే హోమ్ రివ్యూలో చెప్పాను ఇది బెస్ట్ లైవ్ యాక్షన్ స్పైడర్ మ్యాన్ మూవీ అని, బట్ బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ అని చెప్పలేదు. నాకైతే బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ అయితే స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్. సో తోప్ సినిమా ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది కాబట్టి బిగ్గర్ దాన్ పార్ట్ 1 ఉంటుంది పక్కగా. ఇంకా క్రేజీ స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ చూస్తామంటే ఇందులో మనం లైక్ జపనీస్ స్పైడర్ మ్యాన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, అండ్ ఇండియన్ స్పైడర్ మ్యాన్ టీస్ చేశారు మనం వచ్చిన టీజర్ లో. ఇది పార్ట్ 1 జరిగిన 2 ఇయర్స్ తర్వాత జరిగే స్టోరీ. అండ్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఇందులో 17 స్పైడర్ మ్యాన్స్ చూస్తామంట ఈ మూవీలో. 17 స్పైడర్ మ్యాన్స్ హెవీ. అండ్ మార్వెల్ స్టూడియోస్ ఇస్తున్న మరో మూవీ ఇయర్ మనకి బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్. ఫ్యాండాంగో సర్వే ప్రకారం మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2022 ఇదే అంట. IMDb లిస్ట్ లో ది బ్యాట్మెన్ ఉంది. తప్పులేదు, పార్ట్ 1 చాలా పెద్ద హిట్ కదా, అండ్ చాడ్విక్ బోస్మన్ లేకుండా పార్ట్ 2 అంటే సాహసమనే చెప్పాలి. సో ఇప్పుడు జనాలు చాలా క్యూరియస్ గా ఉన్నారు చాడ్విక్ లేకుండా ఏం తీస్తున్నారు మూవీ, స్టోరీ ఏమి ఉండబోతుంది అని. సో చూద్దాం November 11th రిలీజ్ అవుతుంది ఈ మూవీ. అండ్ జస్ట్ టు క్లారిఫై, ఈ మూవీలో వేరే బ్లాక్ ప్యాంథర్ రాడు. అంటే ఇప్పుడు మల్టీవర్స్ కాబట్టి వేరే వేరియంట్ తీసుకొస్తారేమో అని మీకు అనిపిస్తుంది, బట్ అలా ఏం చెయ్యట్లేదంట ఇప్పుడు కొన్ని న్యూస్ ప్రకారం అయితే ఆ డైరెక్టర్ ఇంకా కెవిన్ ఫైగే ఇచ్చిన ఇంటర్వ్యూస్ న్యూస్ ప్రకారం. అండ్ పాత మూవీస్ లో ఉన్న క్లిప్స్ రీయూస్ చేయడం కానీ CGI బ్లాక్ ప్యాంథర్ కానీ అలా కూడా ఉండడంట. ఈ మూవీలో మెయిన్ లీడ్ వచ్చేసి షూరి అంటున్నారు ఇప్పటికైతే. చూద్దాం మనం మూవీ రిలీజ్ అయ్యాక ఏముండబోతుంది అని. అండ్ అలాగే మనకి నమో డెబ్యూ కూడా బ్లాక్ ప్యాంథర్ 2 లో అంట, అండ్ ఐరన్ హార్ట్ డెబ్యూ కూడా MCU లో ఈ బ్లాక్ ప్యాంథర్ 2 లోనే అంట. అండ్ బ్లాక్ ప్యాంథర్ సన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట ఈ మూవీలో. సో భారీగా ప్లాన్ చేశారు, చాలా గ్రాండ్ ఉండబోతుంది మూవీ. సో తప్పేలేదు ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2022 అనడానికి. బట్ నేను ఎక్కువ వెయిట్ చేసే మూవీస్ ఇయర్ కి ది బ్యాట్మెన్ అండ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కి. సో మీరు ఏ మూవీకి ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. సో అది వాళ్ళ వీడియో, ఇవి నేను 2022 లో బాగా ఎక్కువ వెయిట్ చేసే మూవీస్ అన్ని. సో ఏదైనా మంచి మూవీ నేను మిస్ అయ్యి ఉంటే అది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో చేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి ఇలాంటి మంచి సినిమా కంటెంట్ కోసం మన ఛానల్కి. మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా పేరు చెప్పండి, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.